హుజూరాబాద్ మార్కెట్ యార్డ్ లో మహిళల సభ జరుగుతోంది, లైవ్ లో చూద్దాం. మా టౌన్ వాళ్ళది వడ్డీ లేని రుణం రాలేదన్నా గదిగూడి ఇప్పిస్తావా లేదా అంటుంది. యాక్చువల్గా ఇవాళనేమో ఎంత ఇస్తున్నామమ్మా ఊర్లలోది? హుజూరాబాద్ రూరల్ 4.78 కోట్ల అచ్చిచ్చి 4.78 కోట్ల హుజూరాబాద్ రూరల్లోని 19 గ్రామాల వడ్డీ లేని రుణం డబ్బులు ఇవాళ మీకు అందజేస్తా ఉన్నాం. మరి రూరల్ వాళ్ళు చప్పట్లు కొడుతుండ్రు, టౌన్ వాళ్ళు కొడతలేరు. మరి మాకు రాకపోయా కదా, మా చెప్తలేడు హరీష్ అన్న అనుకుంటుర్రు. సరే ఇప్పుడే మీ రాధికమ్మ అడిగింది నన్ను, నాకు ముందు తెలవలేదు, తెలిస్తే చేసుకునే వస్తుంటి. అయితే ఇప్పుడే మా కమలాకర్ అన్న ఫోన్ కలిపిండు, మాట్లాడినాం. మీకు కూడా ఇవాళ సాయంత్రం కల్లా మీకు 1.09 కోట్లు రావాల్సింది ఉందట, అది కూడా ఇప్పిచ్చేస్తాం. ఇక వచ్చిన కిందికే లెక్క, రేపు మీ రాధికమ్మ మీ అకౌంట్లలో జమ చేస్తుంది, మీ చైర్మన్ అమ్మ, మీ పట్టణ సమాఖ్య, మీ చైర్మన్, మీ నిర్మల వాళ్ళు మీకు అప్పచెప్తారు. ఇకపోతే రెండు విషయాలు, బ్యాంక్ లింకేజ్ గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఇంతకుముందు 3 లక్షలు వచ్చిన వాళ్ళకి 5 లక్షలు, 5 లక్షలు వచ్చిన వాళ్ళకి 8-10 లక్షలు ఇచ్చే బ్యాంక్ లింకేజ్ ఇవాళ ఒక 10 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్త్రీనిధి కింద కొంతమంది మహిళలు వ్యక్తిగతంగా మాకు సహాయం కావాలి, మా ఊరికి మాకు ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి, 2 పాడి పశువులు కొనుక్కుంటాం లేదా వ్యవసాయానికి ఏదైనా లిఫ్ట్ పెట్టుకుంటాం, మాకు వ్యాపారం కోసం అవసరం ఉన్నాయంటే ఇటు బ్యాంక్ లింకేజీ కాకుండా స్త్రీనిధి నుంచి కూడా మళ్ళీ మీకు సపరేట్గా డబ్బులు ఇస్తూ ఉన్నాం. రెండు దిక్కులా వడ్డీ లేని రుణం వస్తున్నది, స్త్రీనిధికి వడ్డీ లేని రుణం ఇస్తున్నాం, బ్యాంక్ లింకేజీకి కూడా వడ్డీ లేని రుణం ఇస్తున్నాం. భారతదేశంలో 2 వడ్డీ లేని రుణాలు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఏడిస్తలేరు, మన లెక్క 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి పోయినా కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళు పరిపాలిస్తుండ్రు, కొన్ని చోట్ల కాంగ్రెస్ వాళ్ళు పరిపాలిస్తుండ్రు, కొన్ని చోట్ల వేరే పార్టీలు అధికారంలో ఉన్నాయి. మన దగ్గర టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఎక్కడ లేని విధంగా మహిళలను బలోపేతం చేయాలి, మహిళలను శక్తివంతులు చేయాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటు స్త్రీనిధికి వడ్డీ లేని రుణం ఇచ్చిండ్రు, బ్యాంకు లింకేజీకి కూడా 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది గతంలో ఎక్కడ ఉండేది కాదు. ఈరోజు స్త్రీనిధి కింద కూడా మా హుజూరాబాద్ రూరల్ మండలానికి 5 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మీకు ఇవాళ బ్యాంక్ లింకేజీ 10 కోట్లు, స్త్రీనిధి కింద 5 కోట్లు, మొత్తం 15 కోట్ల రూపాయలు మా హుజూరాబాద్ అక్క చెల్లెలకు ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. 15 కోట్లేమో బ్యాంక్ లింకేజ్, 5 కోట్ల రూపాయలేమో వడ్డీ లేని రుణం, అంటే మొత్తం కలిపి 20 కోట్ల రూపాయలు వస్తున్నాయి. 20 ఏమో ఇప్పుడు ముడుతున్నాయి మీ చేతుల. 1.09 కోట్లు మా పట్టణం వాళ్ళది మాత్రం సాయంత్రం కల్లా ముట్ట చెప్తా, ఇక అది కూడా అయిపోతుంది. సరే ఇది మన కార్యక్రమం, సంతోషం. మొన్న మన హుజూరాబాద్ నుంచి నా దగ్గరికి కొంతమంది అక్కా చెల్లెళ్ళు వచ్చిండ్రు, నేను సిద్దిపేటలో ఉంటే నన్ను కలవడానికి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి నన్ను 2-3 విషయాలు అడిగి, మాకు మహిళా సమాఖ్య భవనం లేదు, మా ఊర్లలో మేము మీటింగ్ పెట్టుకోవాలంటే మాకు అసలు ఎక్కడ భవనమే లేదు, గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి గారు మమ్మల్ని అసలు పట్టించుకోలేదు, మాకు కూడా ఊరూరికి మహిళా భవనం కావాలని నా దగ్గరికి వచ్చారు. మనకు 19 ఊర్లుంటే అంత 3-4 ఊర్లలోనే బిల్డింగ్ ఉన్నది, 15-16 ఊర్లలో బిల్డింగ్లు లేవు. మరి అన్ని ఊర్లలో కూడా మాకు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది, ఒక మహిళా సమాఖ్య భవనం కావాలని అడిగినారు. నిజానికి మా సతీష్ అన్న ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఇక్కడే, మీ పక్క ఎమ్మెల్యేనే కదా సతీష్ అన్న. సతీష్ అన్న కోహేడ మండలంలో నాకు తెలిసి ఒక్క ఊర్లో కూడా మహిళా భవనం లేని ఊరే లేదు సతీష్ అన్న దగ్గర. చిగురు మామిడి కానీ, సైదాపూర్ కానీ, హుస్నాబాద్ కానీ, సతీష్ అన్న ఎమ్మెల్యేనే, నేను ఎమ్మెల్యేనే, నిన్నటిదాకా మీ దగ్గర కూడా ఒక ఎమ్మెల్యేనే ఉండే. మరి మా సతీష్ అన్న ప్రతి ఊర్లో మహిళలకు మహిళా సమాఖ్య భవనం కట్టించిండు, నేను కూడా ఎమ్మెల్యేనే, సిద్దిపేటలో నా దగ్గర కూడా ప్రతి ఊర్లో మా అక్క చెల్లెలకు మహిళా భవనం కట్టించిన, మరి మీకెందుకు రాలే, మీకెందుకు రాలే? ఈయందెవరు మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు మొన్న మీరందరూ నా దగ్గరికి వచ్చి మాకు కూడా కావాలని అడిగిందని చెప్పి అక్క చెల్లెల మాట తీయొద్దని
3 కోట్ల 10 లక్షల రూపాయలతోని 16 గ్రామాల్లో మీకు భవనాలు శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఆ కాగితం కూడా ఇవాళ మీ చేతిలో పెడుతున్నాం. ఇప్పుడు ఈ ఊరు ఆ ఊరు లేదుగా, అన్ని ఊర్లకు ఇచ్చేసినాం. ఎక్కడెక్కడైతే లేదో ప్రతి ఊర్లో కూడా 20-20 లక్షల రూపాయలతోని ఒక మంచి మహిళా సమాఖ్య భవనం. అక్కడ బాత్రూమ్ సౌకర్యం ఉండాలి, మంచినీటి సౌకర్యం ఉండాలి, బీర్వా మీకు సామాన్ పెట్టుకోవడానికి ఉండాలి, కుర్చీలు టేబుల్లు ఉండాలి. సో దట్ ఎప్పుడు మా గ్రామ సమాఖ్య మీటింగ్ జరిగినా కూడా చెట్ల కిందనో ఎవరి ఇంట్లోనో కూర్చోకుండా మన సంఘానికి మనమే బిల్డింగ్ ఉండేటట్టుగా మీ 16 ఊర్లకు కూడా ఇలా 3 కోట్ల 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మీ చేతిలో కాగితం పెడతా ఉన్నాం. 3 పనులైనాయి. వడ్డీ లేని రుణం వచ్చింది, మహిళా సంఘం భవనం వచ్చింది, వచ్చిందా? 3వదేమో బ్యాంకు లింకేజ్ వచ్చింది. సరే భవనం అయితే వచ్చింది, మంచి రోజులు కూడా వచ్చినాయి. శ్రావణ మాసం నిన్న ఇవాళ వచ్చినట్టు అంది, నిన్న మొన్ననే వచ్చింది కదా, శ్రావణ మాసం కూడా వచ్చింది. ఇక మరి మా అక్కా చెల్లెలే మంచి రోజు చూడాలి. రేపంటారా ఎల్లుండంటారా, మా ఎంపీపీ రాణిని మా బక్కారెడ్డి గారిని కొండలరెడ్డి గారిని పిలువుండి మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టి చెప్పని పని స్టార్ట్ చేయండి. ఇక తొందర గడదాం. 1-3 నెలల లోపల అన్ని ఊర్లలో మహిళా భవనాలు పూర్తి కావాలి, మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మనం గృహప్రవేశం చేయాలి. ఇక మళ్ళీ ఈ చెట్ల కింద మీటింగులు బంద్ కావాలి. 20-20 లక్షల రూపాయలు ఇచ్చినాం. సరే ఎక్కడన్నా పెద్ద ఊరు ఉన్నది, మెల్లగా మా సురేందరెడ్డి వచ్చిండు, అన్న మాది చెల్పూరు చాలా పెద్ద ఊరే, 20 జాలేజ్ జర, మాకు 3 సంఘాలు ఉన్నాయి అంటుండు. అరే నిన్నటిదాకా ఒక్కటి లేదా ఆయన, ఈ ఒకటైతే కట్టండి, ఇక మళ్ళీ 3వ దశ షురువు చేసిండు. సరే దానికి కూడా వెనకకు పోయేది ఏం లేదు, ఈ పూర్తి చేయండి. ఇంకా ఇబ్బంది ఉన్నాయి, 2-2 సంఘాలు 3-3 సంఘాలు ఉన్న ఊర్లు ఉంటే పైన వేసుకుందాం ఇంకోటి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఊర్లో 3 మహిళా సంఘాలు ఉన్నాయి, గ్రామ సంఘ సమాఖ్యలు. మరి 3 పొత్తులు ఎవరు నడపాలి, ఇబ్బంది అవుతుంది అని మీ సురేందర్రెడ్డి రాణి ఎంపీపీ గారు వచ్చి ఇంకోటి ఇస్తే బాగుండన్నా అన్నారు. నిన్నటిదాకా ఒక్కట్లేదు కదా తమ్మికి, ఇప్పుడు ఒకటి ఇయ్యంగానే అనబట్టి వంటి పెట్టేటోళ్ళనే అడుగుతాం కదన్న, నువ్వు ఇచ్చినవు కనుక అడుగుతున్నా, తప్పేమున్నది అది కూడా ఇయ్యంటుండు. ఈ కిందిదైతే చెయ్యి, మీది మెల్లగిస్తా అని చెప్పిన. సలనం తినాలే, ఉడుకన్నం తినాలి, ఆయేదాకా ఆగాలి కదా. ఈ ఒకటి పూర్తి అయ్యాలి, మళ్ళీ ఇది అయ్యే వరకు ఇంకోటి అడగాలి. మా సురేందర్రెడ్డిగా దొరికింది ఛాన్స్ అని తొందరగా అడుగుతున్నాను. బట్ తప్పకుండా చేస్తాం, మీ చెల్పూరుకు చేస్తా బాబు. ఒక చెల్పూరే కాదు, ఇంకేదైనా గ్రామాల్లో కూడా పెద్ద ఊర్లు ఉంటే 2 సంఘాలు 3 సంఘాలు ఉంటే కూడా మీకు పైన ఇంకో భవనం కూడా తప్పకుండా మంజూరు చేసుకుందాం. ఇంకొక విషయం ఉంది, మీరు అడగలే కానీ మీ రాణి అడిగింది మీ తరఫున. అన్న అన్ని మంచిగానే అవుతున్నాయి, ఒక్కటి మాత్రం మాకు ఊళ్ళలోకి పోయినప్పుడు అడుగుతుండ్రు జర జయపోతివి అన్నది. ఏంటిది అది? అభయహస్తమట. మీ రాణి అడిగింది మీ ఎంపీపెమ్మ. ఏమడుగుతుందంటే, అన్న గా అభయహస్తం కట్టి చాన్ రోలాయ్, గా పెన్షన్ వస్తలేదు, గా పైసలు వస్తలేదు, ఇప్పుడు కట్టుడు బంద్ అయింది, జర దాని సంగతి చెప్పవా అని మీ అందరి తరఫున మీ ఎంపీపీ అమ్మ అడిగింది. వాస్తవానికి మేము 1-3 నెలల కిందనే నిర్ణయం తీసుకున్నాం. 3 నెలల కిందనే రాష్ట్ర క్యాబినెట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏం నిర్ణయం తీసుకున్నామంటే, అభయహస్తంలో మనకిచ్చే పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే, 1000 ఇస్తారు అభయహస్తంలో. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆసరా పెన్షన్ 2000 రూపాయలు చేసిండు. మరి 1000 తీసుకొని 2000లో 1000 కమ్మవుతుంది కదా, ఎందుకు మా అక్క జిల్లాలు నష్టపోవాలి? 57 ఏండ్లకే ఇప్పుడు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. మరి అభయహస్తం మీద 1000 వస్తే ఆ 2000 రావు కదా, మరి ఎందుకు మా అక్క చెల్లెలు నష్టపోవాలని 3 నెలల కిందనే క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఏంటి ఆ నిర్ణయం అంటే, మీరు ఏదైతే అభయహస్తానికి డబ్బులు కట్టినరో, రాష్ట్ర ప్రభుత్వం కట్టింది, మీరు కూడా కట్టిండ్రు, 2 పైసలు ఎల్ఐసి వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఎల్ఐసి వాళ్ళకి చెప్పినాం, మీరు ఆ డబ్బులు వెంటనే వాపసు ఇవ్వండి, మేము మా అక్క చెల్లెలకు కట్టినాటి నుంచి ఇవ్వాలటి వరకు మిత్తితో సహా వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళ ఇవాళకు వాపసిస్తాం, 2016 రూపాయల పెన్షన్ కూడా గవర్నమెంటే ఇస్తుంది అని చెప్తున్నాం.